हाय गुड ईवनिंग एवरीवन। सिंपल ऊर के सो मध्य टीवीलो दीनलो चंद्रबाबु ओका मीटिंग्स अड्डुकुंटुन्नारनी सभलकु आटंकं कलिगिस्तुन्नारनी ఏదేదో కొన్ని ఇది మార్నింగ్ నుంచి పెడదాం అనుకున్నాను. సరే ఏంది అసలుకు అని, కానీ నిన్న ఈవినింగ్ జేడి లక్ష్మీనారాయణ గారిది టీవీ నేను రజనీకాంత్తో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఒకటి చూశాను. చూసినప్పుడు దాంట్లో పోలీస్ యాక్ట్ 1861 అంటే 1861 సంవత్సరంలో డేటెడ్ అని 22 మార్చి 22 1861 వంద సంవత్సరాల పైగా కంటే ముందు బ్రిటిష్ కాలం నాటి ఒక చట్టం, అది జిఓఆర్టీ నెంబర్ 1 అప్పుడు తయారు చేసినదన్నమాట. ఆ చట్ట ప్రకారము ఈ విధంగా ఉంది. దాని నుంచి మినహాయింపుతోనే ఇప్పుడు కొత్తగా తీసుకొని రావడం జరిగింది అనేది. అంటే మన దేశంలో మనకు తెలియకుండా చాలా మరుకు చట్టాలు కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలే మనం ఇప్పటికీ కూడా యుటిలైజేషన్ లో, అది మిక్స్ అని కానీ అందుకే మనకి మనది బ్రిటిష్ వాళ్ళ చట్టాలు కానీ శిక్షలు ఇంప్లిమెంటేషన్ కానీ ఒకటే విధంగా ఉంటుంది. పోలీస్ చట్టాలు కానీ చాలా చట్టాలు కానీ ఏ అనుకూలమో అవి తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా అదే నడుస్తూ పోతూ ఉంది. టు మై నాలెడ్జ్ కొన్ని నడుస్తున్నాయి, కొన్ని మార్చారు. దాని తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారు వచ్చినప్పుడు ఈ చట్టాలలోకి కొన్ని అవి వాడారు, కొత్తగా జత చేశారు. రిజర్వేషన్స్ ప్రక్రియ కానీ ఉద్యోగ కల్పన ఎలా ఉండాలి, వ్యవస్థ ఎలా ఉండాలి, ఆ రోజు కార్యక్రమం తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఆ పరిస్థితుల రీత్యా మార్చుకుంటా రావడం. సో నాకు ఆశ్చర్యం వేసింది, స్టిల్ 1861 జరిగిన పోలీస్ యాక్ట్. దాని తర్వాత జేడీ గారు చెప్పిన దాని చూసిన ప్రకారం అయితే ఏపీ పోలీస్ యాక్ట్ అని, కొంతమంది మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ అని యాక్ట్లో కొన్ని మార్పులు చేసుకుంటా రావడం జరిగింది. నేను మొన్న ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. పేదోళ్ళు ఈ విధంగా చిన్న చిన్న కానుకల కోసం వచ్చో వారి యొక్క బలహీనతను ఆసరా చేసుకొని అవి ఇస్తారని ఇవి ఇస్తారని చాలా పడిపోయి చనిపోయేంత పరిస్థితి రాకూడదు. ఒకసారి కందుకూరులో 8 మంది చనిపోయిన సంఘటన అలా చూసాం. కేవలం ఒక విజువల్స్ కోసము ఇంకోటి మొత్తం అంతా సెంటర్ చేసి ఫ్లెక్సీలన్నీ కలిపి ఎవరిని రానియకుండా కనపడాలనేది. ఏం ఇది ఏమి యావనో ఆ జనాలకు, జనాల్లో ఉంటే ఆటోమేటిక్గా మీరు నేను ఎవడు చేయక్కర్లేండి, ఆటోమేటిక్గా జనం పబ్లిక్ ఉంటే పబ్లిక్ విల్ ఫైండ్. ఈ విధంగా జనాలు చూపించుకునే కల్చర్ నార్త్ ఇండియాలో చాలా తక్కువ. మన సౌత్ ఇండియాలోనే ఇవి చాలా ఎక్కువగా ఇలా పబ్లిక్ పెద్ద భారీ భారీ సభలు లక్షల్లో చూపేలా, వేలల్లో చూపేలా అని 5,000 మంది 10,000 మంది పట్టణ స్థలాల్లో ఎక్కడి నుంచో మొబిలైజేషన్ చేసుకొని చూపించాలనే ఒక కార్యక్రమము. దాని ద్వారా అంతా మన సైడ్ వచ్చేసి ఎందుకు వస్తారు జనాలు, ఎందుకు వస్తారు చెప్పండి. ఏదో బండ్లు పెట్టందే ఎవరికి మటుకు, వాళ్లకు ఏ పార్టీ అయినా కావచ్చు వెహికల్స్ పెట్టండి నువ్వు వస్తున్నావు అని చెప్పేసి ఎవరు మటుకు వాళ్ళు వస్తాయి, కార్యక్రమం ఉందంటారా, రారు కదా. ఎక్కడైనా అది ఏ పార్టీ అయినా కావచ్చు వెహికల్స్ పెట్టుకుంటారు, ఆడున్న లీడర్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఒక ట్రాన్సిట్ గా ఉపయోగపడి అన్ని విధంగా చేస్తా పోతూ ఉంటారు. సో ఆ విధంగానే మొబిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నేను చూసిన తర్వాత పొద్దున్నే పేపర్లో చూస్తే సభలపై ఆంక్షల కత్తి, చంద్రబాబు రోడ్ షో, చంద్రబాబును తిరగకూడదు అనే దాని మీదనే తీసుకొని వచ్చినారనేది ఒకటి పెట్టడం జరిగింది. లేకుంటే జనసేన పవన్ కళ్యాణ్ తీసుకొని ఒక అడ్డుకోవడం కోసం అని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక చట్టం చేస్తే దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ టు ఎవరీవన్, అందరికీ దాని యొక్క ఉపయోగం ఉంటుందనే అందరూ నమ్ముతారు. ఒక చట్టం చేశారు అంటే అదే పార్టీలకు సంబంధం లే, ఎవరైతే ఉన్నారో హ్యూమన్ లైఫ్ అందరికీ కూడా ఆ చట్టం ఇంప్లిమెంటేషన్స్ దాంట్లోకి అచ్చెన్నాయుడు దుర్మార్గం నిర్ణయం అని, సోమవీరాజు గారు అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేయలేదా అని, జీవించే హక్కును హరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ గారు,
ప్రజాస్వామ్యం ఖూని అని రామకృష్ణ గారు సిపిఐఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు సమావేశాలు అడవుల్లో పెట్టుకోవాలా అనే ఆయన ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. రహదారులు బ్రిటిష్ను మించిన జగన్ రాజ్ అని కొంతమంది సార్ వాట్ ఎవర్ మేబీ నేను వాటన్నిటికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇరుకు సందులలో కానీ జనాలకు ఇబ్బందికరం లేకుండా ఎక్కడైనా కానీ మీటింగ్స్ పెట్టుకోండి, పలానా ప్లేస్లో పెట్టుకుంటాము, పలానా ప్లేస్లో పెట్టుకుంటున్నాము అన్నప్పుడు మేము ఈ ఏరియాలో పెట్టుకుంటాము అని పోలీసులతో తీసుకుంటే అది ఎక్కడైనా సరే మీరు మీరు ఆప్షన్ ఇచ్చిన చోట రెండు మూడు అది జనాలకు ఎవరికి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, జనాలకు ఇబ్బంది ఉండదు. అన్నం ఎందుకు అంత కఠినంగా తీసుకురావాల్సి వచ్చింది అంటే జస్ట్ బికాస్ కంటిన్యూస్గా 2-3 డేస్లలో దగ్గర దగ్గర అప్పుడు ఒక 8 అది ఒక 3 11 మంది చనిపోవడం జరిగింది. సరే దాన్ని పొలిటికల్గా వాళ్ళ ఆ యావ మీద చనిపోయినారనో దీనికి వచ్చి చనిపోయినారు అనేది తర్వాత మనం ఆలోచిస్తే ఆ చనిపోవడం అనేది బాధాకరం. హ్యూమన్ లైఫ్కి ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందే ప్రభుత్వం, దానికి సంబంధించినవన్నీ చూసుకోవాల్సిందే ప్రభుత్వం. నేనేమంటే ఇంతమంది ఇన్ని స్టేట్మెంట్లు భయంకరంగా హెడ్లైన్లో ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఆ 8 మంది 11 మంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినది తప్పు అని చెప్పలేకపోయినారు అంటున్నా. ఆ విధంగా చేసిండకూడదు చంద్రబాబు నాయుడు, నీ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయినారు అని ఎందుకు మాట్లాడలేకపోయినారు? హ్యూమన్ లైఫ్ ఎవరికైనా హ్యూమన్ లైఫే కదా, ఆ ప్రశ్నించే తత్వం ఎందుకు పోయింది? నేను అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం మన ఇప్పటంలో 4 గోడలు కొట్టేస్తని బస్సు మీద ఎక్కి హైవే ఎక్కి అంతా పోయి తిరిగి ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు మట్టి కట్టుకుపోతారు అని కొట్టేసిన గోడకే అనే నేను ఇంత నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. మేబీ పొత్తుతో ఉండొచ్చు, ఆయనతో సానుకూలంగా ఉండొచ్చు, ఎప్పుడే కానీ ఒక లీడర్ అనే అతను తను నమ్మిన సిద్ధాంతం కోసం ఫైట్ చేయాలి. పొత్తులు పోయినప్పుడు పొత్తులు పోతుండే దానికి దీనికి ఏమి అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది తప్పు అని అంటే నాకు తెలిసి ఆయన సినిమా ప్రపంచంలోనూ కాకుండా మిగతా జనజీవనంలో కూడా హీరోగా నిలిచేవాడు. ఇప్పుడు ఏమంటారు, ఎవరైనా అంటారు ఇప్పటంలో చూడే అంత గోల చేశా, ఇప్పుడు చూడు ఏమే కానీ మాట్లాడుకోకుండా పోయా, ఎవరికైనా వచ్చే అనుమానము ఇదే కదా. కానీ ఏమైతే ఏముంది, ఇప్పుడు మాట్లాడాలా? మనం మాట్లాడుతా అంటే ఇదైతే దీనేం నువ్వే మద్దతు తెలిపినట్టు కాదు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ అట్లా రాజకీయం చేసుకుంటారు. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిది తప్పు అని మాట్లాడింటే చాలా బాగా ఉండేదేమో నా ఫీలింగ్ అయితే అబ్బా. అదేవిధంగా దీనిల వల్ల ఇదేదో పెద్ద చంద్రబాబు మీటింగ్లకంతా రిస్ట్రిక్ట్ చేసే దానిల కోసం పెట్టినట్టయితే నేను అనుకోవటం లేదు. 8 మంది ప్రాణాలు ఒకసారి, 3 మంది ప్రాణాలు ఒకసారి పోయిన తర్వాత డెఫినెట్గా ఎవరైనా అడుగుతారు ఇలా ఎలా అలౌ చేస్తున్నారు. చాలా మంది పేదోళ్ళు ఒక 3 చీరలు అంత 200-200 రూపాయల చీరల కోసం 10 రోజులుగా గిఫ్ట్లు ఇస్తామని చెప్పి తిప్పుకొని ఒకటేసారి చంద్రబాబు ఉన్నంత వరకు ఆడ వాళ్ళు అక్కడికి పోకూడదని చెప్పేసి పెట్టి ఆయన పోతానే ఇస్తాము అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన పోతానే ఇచ్చినాడు చనిపోయినారు. ఎప్పుడైనా హ్యూమన్ లైఫ్ కదా. నేను మొదటి నుంచి కూడా ఏడ ప్రపంచంలో ఉండదయ్యా ఎక్కువ మన దేశంలోనూ ఇది మనిషి యొక్క ప్రాణానికి విలువే లేకుండా మాట్లాడుతూ అంటారు, విలువే లేకుండా కడతా అంటారు. అదేదో డబ్బులతోగా మానవ తప్పిదాలు ఇప్పుడే కానీ క్షమించరాని అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ జియో నెంబర్ ఇదంతా కూడా పూర్తిగా చదివినాను. దీంట్లో నథింగ్ రాంగ్, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ పార్టీస్. ఆల్ పార్టీస్ జనాలను మీరు ఈ ఎలక్షన్ 1 ఇయర్లలో విపరీతంగా మొబిలైజ్ చేసి ఇలా ఉంది అని చూపించుకునే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేస్తారు. తీసుకోకపోతే డెఫినెట్గా నష్టపోయేతారు, జనం నష్టపోతారు, జనం ఇబ్బంది పడతారు. రాజకీయాల కోసం మనము ఇదే నేను చూసాం ఎంతవరకు టీవీలో ఏదో చూస్తానంటే చంద్రబాబు నాయుడు నేను తీసుకో నోటీస్, నువ్వు నాకు నోటీస్ ఇచ్చేంత వారు నువ్వెక్కడి నుంచి వచ్చినా నీ అంతు చూస్తా అయ్యా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రివి, నువ్వు అడ్మినిస్ట్రేషన్ నడిపినప్పుడు ఇలా వర్క్ చేయాలా ఇలా ఉంటుంది, ఒకవేళ నీకు నచ్చలే దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఆల్టర్నేటివ్ ఉంది కదా, రెమెడీ కోర్ట్స్కి వెళ్ళండి, ఇది నచ్చలేదు మమ్మల్ని డెమోక్రసీలో తొక్కేస్తున్నారంటే మేబీ గవర్నమెంట్ మే గివ్ సమ్ రిలీఫ్ ఆర్ సమ్ అబ్జెక్షన్స్ ఇన్ దిస్ కేస్, ఇలా పోండి అని చెప్పేసి ఇవ్వచ్చేమో.
ఏం ఎక్కడికే గానీ ఉండదు కదా ఎవరీవన్ హ్యాస్ టు అక్కడతోనే డెడ్ ఎండ్ ఏమీ అయితే కాదు కదా పోలీసులు ఇచ్చిన దాని మాత్రం దాని తర్వాత మనం ఒక పదవిలోకి ఆశించి రావాలనుకునే కోరికతో ఉన్న వాళ్ళము డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఫోటోలు కోర్టు ఇచ్చినారు నీకు నచ్చలేదు ఇచ్చినారు యు గో టు ద కోర్ట్స్ దానికి ఏముంది సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను హ్యూమన్ లైఫ్ ఈస్ చాలా ఇంపార్టెంట్ ఎవరూ కూడా ప్రజానికం కూడా మీ మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రభుత్వం అలాంటి జీవో ఇవ్వడం జరిగింది తప్ప దెర్ ఇస్ నథింగ్ ఇదంతా కూడా పొలిటికల్గా దాన్ని ఎంతో చూస్తే చంద్రబాబును తొక్కేసేది ఆయన నేను 40 ఏళ్ళుగా చూడను వల్ల 40 ఏళ్ళుగా అతను చేసిన అద్భుతాలు ఎవరికి తెలియనివే ఆయన చేసిన అద్భుతాలు ఏంటంటే అందరికీ తెలిసినట్టుగా ఏదో ఇప్పుడు దానిలో నువ్వు లేకుంటే ఏమీ లేవు నువ్వు లేకుంటే ఇంత లేదని చెప్పేసి ఏదో చూపిస్తున్న ఇదే సో చిన్న చిన్న ఆశలకు పోద్దండి డెఫినెట్గా కార్యకర్తల విషయంలో కూడా కావచ్చు ఇలాంటి దానిలో లేక ఊరికే దుందుసులుగా వచ్చి మనము ఎగర్లాడి వాళ్ళేం బాగుంటా అంటారు మళ్ళీ నష్టపోతూ ఉంటారు సో పబ్లిక్ లైఫ్ ఈస్ హైయెస్ట్ ఇంపార్టెంట్ నేను ఆ రోజే చెప్పాను నేను నాకు ఆ రోజు కూడా క్లియర్గా చెప్పాను గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఈ రోడ్ షోస్ విషయంలో కావచ్చు ఈ ర్యాలీస్ విషయంలో కావచ్చు ఒక దూరమైన ప్రదేశాల్లో పెడితేనే ఉపయోగం అని చెప్పి చెప్పాను సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఫోటోలు ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే గో అండ్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్స్ ఇది ప్రజాస్వామ్యం అంత మాత్రాన ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగించదండి సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ జీవో టు మై నాలెడ్జ్ థ్యాంక్ యూ